యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఒక రాష్ట్ర గవర్నమెంట్ వారు క్యాబినెట్ మంత్రివర్గంలో గారు నిర్ణయించి చెప్పారు ఈ వారంలో పలానా రోజు మనము జాబ్ మేళ పలానా టౌన్లో మనము నిర్వహించబోతున్నాం కాబట్టి ఈ యొక్క వార్తను అటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నిటిలో కూడా రావాలి ఇట్స్ ఎ గ్రేట్ ఇన్విటేషన్గా పెట్టండి ఉద్యోగాలకు ఆహ్వానమని పెట్టండి అందరూ కూడా అన్ని కాస్టులు అందరు వర్గాల వాళ్ళు ఇందులో పాల్గొనొచ్చు అని పెట్టండి ఎక్కువ సంఖ్యలో వచ్చి అందరు ఉద్యోగాలు పొందేలాగా ప్రకటనలు ఇవ్వండి అని సీఎం ఆదేశాలు ఇచ్చారు అప్పుడు మంత్రులందరూ కూడా రాత్రికి రాత్రే వాళ్ళు అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని పిలిచి సమావేశపరిచి విషయాలు తెలియజేశారు ఆ విధంగా ఉన్నటువంటి తరుణంలో ప్రకటనను చూసినటువంటి జనాలు ఆ అర్హత కలిగినటువంటి ఆ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఆ చెప్పబడినటువంటి రోజున ఊహించని దానికంటే ఎక్కువ మంది ఆ యొక్క జాబ్ మేళకు వచ్చారు వచ్చి ఆ యొక్క జాబ్స్లో తమ యొక్క అర్హత సర్టిఫికేట్లను సమర్పించి అనేక మంది ఉద్యోగాలు పొందారు అర్హులైనటువంటి వారు ఆనందంతో ఉద్యోగాలు సంపాదించుకుని వెళ్ళారు అర్హులు కానటువంటి వారు మరి ఉద్యోగాలు లేక విచారణతోటి విచారంతో వాళ్ళ యొక్క గృహాలకు వెళ్ళారు ప్రియ సహోదరి సహోదరులారా మరి నేటి ప్రపంచంలో జాబ్స్ కోసం ఇంటర్వ్యూ ఇంటర్వ్యూస్ అని లేదా అప్పుల కోసం ఇంటర్వ్యూస్ అని ఇన్విటేషన్స్ ఈ విధంగా ఇస్తుంటుంటారు ఆ విధంగా ప్రజలను ఆకర్షించి వాళ్లకు అనేకమైనటువంటి అవసరాలను తీరుస్తుంటుంటారు ప్రి సహోదరి సహోదరులారా ఇవన్నీ లోకపరంగా ఈ లోకపరంగా ఈ లోకమిచ్చేటటువంటి ఆహ్వానాలు అయితే రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం క్రితం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ సమస్త మానవాళికి ఒక గ్రేట్ ఇన్విటేషన్ అనేటువంటిది ఇచ్చి ఉన్నారు అది ఇప్పటికీ ఎప్పటికీ చెల్లుబాటు అయ్యేటటువంటి గొప్ప ఆహ్వానము ఏంటంటే మతృష్ భారత పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యద్దకు రెండు మీకు విశ్రాంతి నొసగదను దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్విటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గడిచిన కాలంలో కానీ ఈ కాలంలో కానీ రాబోయే కాలంలో కానీ అందరికీ అత్యవసరమైనటువంటి ఒకటి శాంతి విశ్రాంతి దీనికోసమే ప్రతి ఒక్కరు కూడా ప్రాకులాడుతున్నారు అనేకమైన పనులు చేస్తున్నారు అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నారు ప్రశాంతంగా మాత్రం ఉండలేకపోతున్నారు ఎందుకో తెలుసా ఎందుకు శాంతి విశ్రాంతి లేదంటే పాపమున్నది కాబట్టి ఈ లోకంలో పాపము పాపముంటుండగా ఎవరికి శాంతి సమాధానం రాదు మరి నేటి లోకంలో అప్పులు తీర్చడానికి ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి అప్పుల భారం తొలగిపోవడానికి అనారోగ్య భారాలు తొలగిపోవడానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగా ఏ సమస్య వచ్చినా అవి పోవడానికి దానికి దానికి తరుణోపాయంగా ఏదో ఒకటి ఉంటూనే ఉంది కానీ పాప భారము తొలగిపోవడానికి మాత్రము ఏ మార్గము లేదు ఎవరూ లేదు ఎవరూ లేరు కనుక దేవుడే మార్గాన్ని ఏర్పాటు చేశారు పాపము తొలగిపోతేనే శాంతి విశ్రాంతి అనేటువంటిది వస్తుంది ప్రతి మనిషిలోనూ వారి వారి పాపమును బట్టి భారం ఉంటూనే ఉంటుంది ఆ భారాలను బట్టి వాళ్ళు ఎంత బాగా సంపాదించినను బాగా జీవించినను ప్రశాంతంగా మాత్రం ఉండలేకపోతున్నారన్నటువంటిది నిజం కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి తన పరిశుద్ధ దివ్య రక్తాన్ని కలువరగిరి శిలువలో ధారపోసి పాపమును తొలగించి ఉన్నారు పాపము తొలగిపోయింది కాబట్టే నేటి లోకానికి శాంతి విశ్రాంతి లభించింది కనుకనే క్రీస్తు ఆహ్వానిస్తున్నారు పా భారము చే అలసి ఉన్న సమస్త జనులారా ఏ ఒక్కరికో కాదు ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రజలకు ప్రభు ఆహ్వానిస్తున్నారు నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని ఉన్నవారే కదా ఇచ్చేది ప్రభు దగ్గర ఉన్నదే అది శాంతి సమాధానము ఈ ఆహ్వానాన్ని నువ్వు తీసుకుంటున్నావా నువ్వు దీనిని పొందాలనుకుంటే నీ గృహంలోను నీ వ్యక్తిగత జీవితంలోను ఆ ప్రభుని యొక్క శాంతి సమాధానాలు నువ్వు ఖచ్చితంగా పొందాలంటే రెండు ప్రభు రిక్వైర్మెంట్స్ నీ నుండి కోరుతున్నారు ఒకటి నా నుండి నేను సాధుశీలుడనని వినమ్ర హృదయుడనని నా నుండి నేర్చుకో అప్పుడు నీవు విశ్రాంతిని పొందుతావని ప్రియ సహోదరుడు సహోదరి ఎక్కడెక్కడికో వెళ్లకు శాంతి విశ్రాంతి కొరకు ప్రభు దగ్గరికి వచ్చి చూడు ప్రభులాగా సాధుశీలుడుగాను వినయంతో ఉండి చూడు నీవు అనుకున్నటువంటి ఆ యొక్క శాంతి సమాధాన జీవితము నీకే ఇస్తారు ప్రభు ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నావా లేక తోలనాడుతున్నావా ఈ వాక్యాన్ని ఎన్నోసార్లు విని ఉండొచ్చు కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు నీకు విశ్రాంతిని ఇవ్వాలని కోరుతున్నారు కాబట్టి ఆయనతో చేయ కలుపుతావు కదూ ఆయన చెప్పిన మాటను వింటావు కదూ ప్రభు యొక్క శాంతి సమాధానానికి సమాధానంలో నీవు వారసుడు అవుతావు కదూ ప్రయత్నం చేయి ప్రార్థించదము భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానని నీవు ఇచ్చినటువంటి గొప్ప ఆహ్వానానికి గాను నీకు స్తోత్రాలు మా ప్రియ పరలోకపు తండ్రి ఎంత ప్రేమ ప్రభు మాకు శాంతి విశ్రాంతినివ్వడానికి నీ కుమారుడైనటువంటి క్రీస్తును కలువరిగిరి మరణింప మరణింపచేసి ఉన్నావు ప్రభ ఆ ప్రభుని యొక్క దివ్య రక్త ప్రోక్షణ ద్వారా మాకు పాప ప్రక్షాళన చేసి మాకు శాంతి సమాధానాలు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభువ మేము ఆ కుమారుని వలె సాధుశీలుడుగాను వినయముగాను మేము ఉండే భాగ్యాన్ని ఇవ్వండి నీవిచ్చినటువంటి శాంతి రాజ్యంలో మేమును పాలి భాగం పొందే భాగ్యాన్ని ఇవ్వండి ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కుటుంబాల్లో నీ సంపూర్ణ శాంతి సమాధానాలను వసగండి ఈ ప్రార్థన మన ఆదురైన క్రీస్తు ద్వారా ఈ మనం చేయుచున్నాము ఆమెన్ సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచికా పాడుదరుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ